दुपाक चौरस्ते अंदर अभिमान नायक मनमंदर मुत्तंगा पीलुकने चेरुपु मुत्तंरेड्डी गारी आशीर्वाद तोटी स्वर्गंलो एक्कडुन्ना आयन बिड्डलु अदे विधंगा ई दुपाक नियोजकवर्ग प्रजल्नि आशीर्वदिंचडानिकि మీకందరికి అండగా ఉండడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని అందరిని కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మిమ్మల్ని అందరిని కలిసి సోనియా గాంధీ గారి మద్దతుతోటి చెర్పు శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిపిస్తే నాలుగు ఆకాంక్షను తీర్చడానికి తెలంగాణ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది. ఇవాల కేసీఆర్ నమ్మించి నట్టేట్ల ముంచి నమ్ముకున్న మిమ్మల్ని మామ చెప్పిందని అల్లుడు మల్లన్న సాగర్లో ముంచుతో మల్లన్న సాగర్లో ముంచినప్పుడు తిరగబడ్డ వేములఘాట్ ఏటిగడ్డ కిస్తాపూర్ ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాట పటిమను మళ్ళొక్కసారి రుచి చూపించడానికి మేమందరం కూడా మీ తరపున అండగా ఉండడానికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం. మిత్రులారా మిత్రులారా, నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజం మొత్తం ఈ ఎన్నికలు మేము అడుగుతా వచ్చినవి కాదు, ఈ ఎన్నికలు మేము కోరుకుంటే తెచ్చినవి కాదు. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినవా? రామలింగారెడ్డి గారు చనిపోతే ఈ ఎన్నికలు వచ్చినాయి. గతంలో మీరు ఆలోచన చేయండి, ఎవరైనా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనా పార్లమెంట్కి ఎన్నికైనా వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చే ఒక సత్సాంప్రదాయం మన ప్రాంతంలో ఉండే. కానీ తెలంగాణ కోసం పోత్రేడుపాడు ద్వారా పక్కబెట్టి నీళ్లు తరలించకపోతుంటే ఆంధ్ర పాలకులకు ఎదురొట్టి నిలబడ్డ పోరాటం చేసిన పీజీఆర్ చనిపోతే పీజీఆర్ శవం మీద ఒట్టేసి నీ కొడుకును ఏకగ్రీవం చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ మాట తప్పి ఆనాడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలల్లా పీజీఆర్ కొడుకు మీద అభ్యర్థిని పోటీ పెట్టి ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆ తర్వాత ఇక్కడ పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, వారు వారి సోదరుడు రామరెడ్డి వెంకటరెడ్డి అంటే తెలంగాణకు ప్రతీక. మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోచిన వాళ్ళు, పేదోళ్లకు అండగా నిలబడ్డ కుటుంబం. ఆనాడు క్యాన్సర్ తోని పెద్దలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డ చనిపోతే పాలేరు ఉప ఎన్నికలలో పోటీ పెట్టి మళ్ళోసారి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అదే విధంగా మీ పక్కల నారాయణకేట్ లో కూడా పెద్దలు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పిఎస్సి చైర్మన్ ఉన్నప్పుడు వారు కూడా అనుకోకుండా చనిపోతే అక్కడ కూడా ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థిని పెట్టిన దరిద్రుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆ సర్వ దరిద్రుడు. ఇంత సత్సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఎన్నికలు తెచ్చినందుకే ఇవాళ దుబ్బాక ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్న ఇవాళ కేసీఆర్ ను, ఇవాళ నేను అడుగుతున్న అబద్దాలు చెప్పి హరీష్ రావు గారు, రామలింగారెడ్డి గారు వీరుడు శూరుడు పోరాట యోధుడు తెలంగాణ బిడ్డ అని చెప్తున్నావు కదా, నువ్వు చెప్పింది నిజమైతే 2004లో రామలింగారెడ్డి గెలిచిండు కదా, మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ఆరడుగుల హరీష్ అని చెప్పుకునే ఈయన ఆనాడు ఎమ్మెల్యే కాకుండా సిద్దిపేటకు మంత్రి ఇచ్చింది కాని రామలింగానికి మంత్రి ఇచ్చింది ఆనే. ఆ తర్వాత 2009లో ముత్తాన గెలిచాడు, 2014లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచాడు. ఎందుకో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఇయ్యలేదని నేను అడుగుతున్నా. మళ్ళీ 2018లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచాడు, కేసీఆర్ గెలిచాడు. ఎందుకు మంత్రి వలె మీరు రామలింగారెడ్డి
అధికారంలో ఉన్నప్పుడు రామలింగారెడ్డికి మంత్రి పదవి ఇయ్యలేదంటే రామలింగారెడ్డి మంచోడా చెట్టోడా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతెందుకు రామలింగారెడ్డి చనిపోయిన రోజు రామలింగారెడ్డి శవం దగ్గరకు వచ్చి కేసీఆర్ చెప్పిండు రామలింగారెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తాను. మరి 15 రోజులలోనే టికెట్ ఎందుకు మారిందని నేను అడుగుతున్నా. తండ్రి కొడుకులను కాదని ఎందుకు సుజాతమ్మకు టికెట్ ఇచ్చిండ్రో ఏ కారణాల చేత ఇచ్చిండ్రో మీకు అందరికి తెలవరా? ఎందుకు తిరస్కరించిండో తెలవరా? మరి ఇంత తెలిసినాక కూడా ఇంకా మనం కారు గుర్తుకు ఓటేతమా ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులను అడుగుతున్నా. ఇయాల హరీశ్రావు గారు చెప్తున్నాను నేను దుబ్బాకను సిద్దిపేటను రెండు కళ్ళలాగా చూసుకుంటాను. నేను అడుగుతున్నా హరీశ్రావును ఏడ గోడ సాధన ఎవరు కాంగ్రెస్ వాళ్ళకి అనిపించినా మా అంగీలు అంతా నడుస్తాయి పూజ మీద. ఎందుకంటే మా మామ మా బామ్మది ఇద్దరు కలిసి నా గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటున్నారు నాకు ఎవరు అని మా అంగీలు అన్ని నడుస్తున్నాడు. ఇవాళ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటే కన్ను లేని కపోదు అయినా నువ్వు దుబ్బాకను ఎట్లా రెండో కన్నుగా చూసుకుంటావని నేను అడుగుతున్నా. ఒకవేళ అదే నిజమైతే నేను ఇవాళ అడుగుతున్నా ఒక పక్కన సిరిసిల్ల ఇంకో పక్కన గజ్వల్ మూడో దిక్కు సిద్దిపేట ఈ దుబ్బాక చుట్టూతో మూడు నియోజకవర్గాలు తండ్రి కొడుకు అల్లుడు మావలే ఉన్నాయి కదా మరి ఆ నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి దుబ్బాకలు ఎందుకు చేయలేదు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదే సిద్దిపేట భూమి ముందుకుతే 16 లక్షలు ఇచ్చాడు మన దగ్గర 3.5 లక్షలు ఇస్తా అంటే ముట్టి మీద అంతా నేను దామోదర్ అన్న వచ్చి కూర్చుని 12 లక్షల రూపాయలు ఎట్లొచ్చిన మేము వచ్చి దీక్ష చేస్తే రాలే రాళ్ళ తీసుకుని కొడితే రాలే. మరి ఇవాళ ఈ దుబ్బాక బిడ్డలు కొట్లాడి హక్కులు సాధించుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ మిత్రులారా మీరందరూ మనమందరం ఈ తెలంగాణ సమాజం మొత్తం 4 కోట్ల ప్రజలు ఇవాళ దుబ్బాక ప్రజల యొక్క తీర్పు కోసం చూస్తున్నారు. మీ తీర్పు మీ కోసం కాదు మీ తీర్పు 4 కోట్ల ప్రజల బతుకులు బాగుపరచడానికి ఏడేళ్లలో డబుల్ బెడ్రూమ్ మిన్ను తల్లిదండ్రులు 3 ఎకరాలు ఇంటికో ఉద్యోగం 1 లక్ష రూపాయల రుణమాఫీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకం గిరిజనుల 12% రిజర్వేషన్ మైనారిటీ 12% రిజర్వేషన్ ఇవన్నీ పనులు జరగాలంటే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే టీఆర్ఎస్ 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలని చెప్పి నేను మిత్రులందరికీ ఇవాళ కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే ఎన్నికలు వస్తేనే హరీష్ ఊరూరు తిరుగుతున్నాడు ఓడ కొడితే ఇల్లు తిరిగి ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు. ఇంకొక పక్కన నిన్న బీజేపీ వాళ్ళు చెప్తారు మేమే ప్రత్యామ్నాయమని. నేను మిత్రుడు రఘునందనరావును ఒక మాట అడుగుతున్నా అయ్యా నువ్వు కొట్లాడనికే లంగోటి కట్టే లోపల మీ నాయకుడు మురళీధర్రావు నీ లాగు వీక్కున్నాడు. నిన్నెవడు కొట్లాడని ఇస్తారే కేసీఆర్ మోడీ ఇద్దరు ఒక్కటే మొన్న చూసిన టీవీల వారం కింద ఢిల్లీలో టీఆర్ఎస్ కు 2000 గజాల భూమి ఇచ్చింది మోడీ. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే భూమి ఇస్తారా? ఇంత భూమి అని ఇస్తారా? నిన్న కాకపోయినా సరిగ్గా వారం అయింది ఇవాళకి ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ కట్టుకోనికి మోడీ 2000 గజాల భూమి ఇచ్చిందంటే ఆ మోడీకి కేడీకి ఉన్న సంబంధం ఏందో ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా మళ్ళా మొత్తం గ్రామాలు మండలాలు అన్ని తిరుగుతా ప్రతి దగ్గరకు వస్తా ప్రతి గుండె దొరుకుతా ప్రతి తలుపు దొరుకుతా ప్రతి ఊరికి వస్తా తండాలలో గూడాలలో కేసీఆర్ అంగిలాగిపి బజార్ల నించోపెట్టే వరకు మీ తరఫున నిలబడి కొట్లాడడానికి మేమందరం సిద్ధం. మిత్రులారా మీరు ప్రేమ జపించుకునే ముత్తన్న ముత్యం రెడ్డి అనేది ఆయన ఆని ముత్యం లాంటాడు. ఇవాళ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి దక్షిణ తెలంగాణలో చిన్నారెడ్డి ఈ మధ్య తెలంగాణలో ముత్యం రెడ్డి నిజాయితీగా నిఘాసుకు కడుపులో పేగుండె వరకు కొట్లాడి ఆశీర్వదించండి ముత్యం రెడ్డి అన్న బిడ్డను ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై జై.
కేంద్రం